చెప్పి హెచ్ఎస్ కొమరిక స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము. మాది నెల్లూరు జిల్లాలో ఇంకుపేట మండలంలో ఉంది. ఈరోజు మా స్కూల్లో డిజిటల్ సోల్జర్స్ ప్రోగ్రామ్ అనేది జరిగింది మా స్కూల్లో. అంటే ఈ డిజిటల్ సోల్జర్స్ ప్రోగ్రామ్ దేని గురించి అంటే, మొత్తము సొసైటీని డిజిటలైజ్ చేయడం అనేది. సో అంటే పిల్లలకి అంటే చదవడం కంటే పిక్చర్స్ ద్వారా వాళ్ళలో జ్ఞానాన్ని పెంపొందించడం అనే దాని గురించిది. సో ఈరోజు మా స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్ ద్వారా మా పిల్లలకి బాగా ఈ ప్రోగ్రామ్ అనేది బాగా ఉపయోగపడింది. ఏంటంటే మోటివేషను పిల్లల్లో ఎలా అంటే ఎలా నేర్చుకోవాలనేది. దాంట్లో భాగంగానే మ్యాథ్స్ క్లాసు జరిగింది. మ్యాథ్స్లో ఈక్వేషన్స్ ఎలా చేయాలి, ఈజీ మెథడ్లో ఎలా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి ఈక్వేషన్స్ అనేది బాగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ వేరే చైతన్య సారు వచ్చారు. సార్ ఏంటంటే పిల్లల్లో ఎలా సాఫ్ట్వేర్ గురించి, నెక్స్ట్ పిల్లలు స్కిల్స్ అంటే యాటిట్యూడ్స్ స్కిల్స్ నాలెడ్జ్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని గురించి పిల్లలకి చెప్పడం జరిగింది. సో దాని మీద పిల్లలకి చాలా విషయాలు నేర్చుకున్నారు. సో పిల్లల్ని అడగడము వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బయాలజీ మేడం గారు వచ్చేసి హార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది పిల్లలకి బాగా నచ్చింది. సో ఈజీ మెథడ్లో ఎలా నేర్చుకోవాలి అంటే బుక్స్ని చదవడం కాకుండా సో పిక్చర్స్ ద్వారా ఎలా జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అనే విషయాన్ని పిల్లలకి బాగా చెప్పారు. సో వాళ్ళకి బాగా అండర్స్టాండ్ అయింది ఎలా చదవాలి అనేది. ఈజీ మెథడ్లో పరీక్షలు ఎలా రాయాలి అంటే భయం లేని వాతావరణంలో పరీక్షలు ఎలా ఈజీ మెథడ్లో రాయాలనేది పిల్లలకి బాగా అర్థమైంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాము అన్ని స్కూల్స్లో కానీ జరిగితే సో మన సొసైటీ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలు బాగా ఇంప్రూవ్ అవుతారు, అలాగే సొసైటీ కూడా డెవలప్ అవుతుంది పిక్చర్స్ నెక్స్ట్ వీడియోస్ ద్వారా. అంటే చదివిన దానికంటే చూసింది వీడియోస్ ద్వారా విన్నది చూసింది అయితే పిల్లలు అలాగే ఉండిపోతుంది ఆ నేర్చుకున్న జ్ఞానం చూసిన జ్ఞానం అనేది. సో ఈ మెథడ్ చాలా పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది మాకు బాగా నచ్చింది. సో పిల్లలకు కూడా బాగా నచ్చింది. సో హ్యాట్స్ ఆఫ్ ఈ ప్రోగ్రామ్ జరిపిన వాళ్ళకి. సో థ్యాంక్ యూ.